శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఆగస్ట్ నుంచి 2 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మేషంలో గురు రాహులు, కర్కాటకంలో వక్రించిన శుక్రుడు, అలాగే సింహంలో రవి బుధులు, కన్యలో కుజ చంద్రులు, తులలో కేతువు, కుంభంలో వక్రించిన శనిగారు. 2 సెప్టెంబర్ వచ్చేటప్పటికి పక్షాంతానికి చంద్రుడి మార్పు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మీనరాశిలోకి వచ్చి ఉన్నారు. ఇక ఇతరత్ర మార్పులేమీ జరగలేదు. ఏ రాశులు ఆ రాశుల్లోనే ఉన్నాయన్నమాట. అయితే ఈ గ్రహ సమ్మేళనాలు జరిగి ఉన్నాయి. గురు రాహువులు కానీ, రవి బుధులు కానీ, చంద్ర కుజులు కానీ, ఇలా గ్రహ సమ్మేళనాలు జరిగి ఉన్న దృష్ట్యా వాటి ఫలితాలు ఏమిటి అంటే, ఇక్కడ గురు రాహువుల యొక్క ఫలితము చట్ట వ్యతిరేక కార్యకలాపాలని ప్రోత్సహించడము, ఆ మనసు లోపల అది ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఏం పర్వాలేదులే చేసినా కూడా అని. అంటే అప్పటి వరకు ఒక సాత్వికతతో ఉన్న వారికి దానికన్నా భిన్నంగా ఆలోచనలు వస్తాయి, అవే నిజం అని బలపరుస్తారు కూడా. ఇలాంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం గురుబలాన్ని పెంచుకుంటే బాగుంటుంది. అలాగే సాంఘిక వ్యవహారాలు కూడా కొంచెం దారి మళ్ళుతాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. గురు రాహువుల కలయిక అంటే ఒక్కొక్కసారి చాలా అద్భుతమైన యోగాన్ని అది ఇస్తుంది, కానీ చాలా వరకు భావావేశం పెరుగుతుందన్నమాట. అలాగే రవి బుధుల కలయిక సింహరాశిలో, ఇది ఏ రాశి వారికైనా కూడా చాలా అద్భుతమైన యోగం అని చెప్పచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనము పెరుగుతుంది, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. చాలా మంచి పాజిటివ్ యోగం ఇది. అలాగే చంద్రకుజుల కలయిక ఇక్కడ చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది సారాయి, ఇలాగ మత్తు పదార్థాలు, ఇలాంటి వాటికి సంబంధించిన కార్యకలాపాలు జరిపేవాళ్ళు, ఆ వ్యాపార వ్యవహారాలు జరిపే వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఇక్కడ మనము తెలియచెప్పుకోవచ్చు. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహువు మీద పడుతోంది. ఇది సర్పదోషానికి సంబంధించిన దోషము కాబట్టి దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకోవడము, కుజరాహు స్తోత్రాలు చదువుకోవడము చాలా మంచిది అని తెలియజెప్తున్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. ఇది చర్మ వ్యాధుల్ని ఎక్కువ చేస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారిని, వైద్యానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైనా ఉండనివ్వండి, సైన్స్ సబ్జెక్ట్ చదువుతున్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చాలా ఉన్నతులుగా చేయడానికి వారికి మంచి భావాలు, మంచి ఆలోచనలు, చక్కటి ఆశయాలు, అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి విద్యలో, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో, వాళ్ళ వృత్తిలో, ఇలాగా ఏ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టున్నారో వైద్యానికి సంబంధించి, విద్యకి సంబంధించి, అందుట్లో చాలా ఉన్నతులుగా చేస్తుంది అని చెప్పి కూడా తెలియచెప్పచ్చు అన్నమాట. ఈ గ్రహస్థితులు ఇలాంటి మంచిని చాలా ప్రేరేపిస్తున్నాయి. అలాగే గురు రాహువుల కలయిక లాంటివి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలని కూడా ఇస్తున్నాయి. అతి జాగ్రత్తగా ఉంటూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ గురుబలాన్ని పెంచుకుంటూ ఉంటే చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 20 ఆగస్ట్ నుంచి 2 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రాశి ఫలితాలు చెప్పుకునే దానికన్నా ముందర గ్రహాల గురించి చెప్పుకోవాలి. ఏ గ్రహం అయినా మనకి మంచి ఫలితం ఇస్తోంది అంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. కనీసం ఏదో కొన్ని విషయాలైనా మంచి జరుగుతాయని. కానీ అన్ని గ్రహాలు అన్ని ఫలితాలు ఇస్తాయి. ఆ టైంకి ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఆ సమయంలో వచ్చినటువంటి గ్రహం ఇస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అసలు జ్యోతిష శాస్త్రంలోనే చెప్పదగ్గ సూచన. గురువు వచ్చినప్పుడే మంచి జరుగుతుంది, శనిగారు వచ్చినప్పుడే మంచి జరుగుతుంది అనేది లేదు. మీకు మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అంటే, ఆ గ్రహం ఆ స్థానంలోకి వచ్చినప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. మంచి జరుగుతుందా అంటే, ఆ గ్రహం ఆ స్థానంలోకి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. ఇది జ్యోతిష శాస్త్రం చెప్పేటటువంటి నిగూఢమైన రహస్యం. అయితే ఇక్కడ మకర రాశి వారికి ఒక్క గ్రహానుకూలత కూడా లేదు.
అప్పుడు అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయని కదా మనం అర్థం చేసుకోవాలి ఏ గ్రహమైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏదైనా జరగడానికి అవకాశం ఉంది అన్నదమ్ములతో ఇబ్బందులు ఉంటాయి ఆస్తులతో ఇబ్బందులు ఉంటాయి తల్లిదండ్రుల రీచ కూడా వ్యతిరేక భావనలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉండదు అలాగే స్నేహితులతో కూడా సాన్నిహిత్యం తగ్గుతుంది స్త్రీలకు కూడా అవమానాలు జరగడానికి అవకాశం ఉంది విద్యార్థులు మరింత కష్టపడేటటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు కూడా అవమానాలు ఎదురవుతాయి ఇలా అన్ని డివిజన్స్ లో వారికి వ్యతిరేకత కనబడుతూ ఉంటుంది మరి ఏం చేయాలండి అంటే గ్రహాల బలాలు పెంచుకోవడానికి స్తోత్రపారాయణాలు చేయాలి ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవాలి ఇట్లాంటి క్రిటికల్ పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా హోమం చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తాను అయితే అందరికి స్తోమత ఉండకపోవచ్చు మరి అలాంటప్పుడు వాళ్ళు ఏమి చేయాలి అంటే దానికి సమానమైన ఫలితాలు ఇచ్చేటటువంటి స్తోత్రపారాయణాలు చేయాలి అది కూడా నాకు కష్టమండి అంత సమయము లేదు అంత చదువుకోవడం రాదు ఇలాంటివి ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయి అనుకుందాం అప్పుడు ఏం చేయాలి దానాలు ఇవ్వాలి నవగ్రహ దానాలు ఇవ్వాలి ధాన్యాలు గోధుమలు బియ్యము కందులు పెసలు మినుములు బొబ్బర్లు శనగలు ఉలవలు నల్ల నువ్వులు అన్ని దానం ఇవ్వాలి కొంచెం కొంచెం పరిమాణంలో ఇవ్వడం వల్ల అలా ఒక 10 రోజుల్లో 11 రోజుల్లో ఇవ్వాలి అలా ఇచ్చినందువల్ల కూడా మీకు మనశ్శాంతి పెరుగుతుంది దానాలు అన్ని రోజులు ఇవ్వలేమండి అది కూడా ఆర్థిక స్తోమత సరిపోదు మాకు అనుకుంటే కొద్ది కొద్దిగా ఈ ధాన్యాన్ని తీసుకుని 9 రకాల ధాన్యాన్ని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే కడిగి శుభ్రంగా స్నానానంతరము మీరు ఆవుకి తీసుకెళ్లి పెట్టండి ఇలా అయినా చేయండి చాలా మంచిది ఏలినాటి శని ప్రభావం ఉంది అన్నం వండేసి కొద్దిగా ఆ అన్నంలో నల్ల నువ్వులు కలిపి ఆవుకి పెట్టండి ఇదైనా చేయండి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలలో ఏ ఒక్కటి భక్తి ప్రపత్తులతో చేసినా మీకుస్త మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి శ్లోకాన్ని నిరంతరం పాటించుకోవడానికే ప్రయత్నం చేయండి అది నిరంతరం మనసులో ధ్యానించుకోవడం వల్ల చాలా వరకు గ్రహబలం పెరుగుతుంది ఈ పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి అనేక రకాలుగా లాభాన్ని ఇస్తున్నారు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు ఇది చాలు మనకి ఎప్పుడైతే మనసు కుదుటపడి ధైర్యం పెరుగుతుందో మనం ఏ పని చేయడానికైనా సంసిద్ధులం అవుతాం చేయడానికి కూడా మనసు పుడుతుంది కాబట్టి ఈ పక్షాంతంలో మంచి ఫలితాలే ఉంటున్నాయి కాబట్టి ఈ పక్షం రోజులు కూడా మీరు ప్రయత్నపూర్వకంగా ఈ పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు మానసికమైనటువంటి శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.